పాతమంగళగిరి ఎర్రచెరువు ఎదురుగా నూతనంగా నిర్మించినటువంటి శ్రీ దాస ఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి సంబంధించి 3 రోజుల పాటు ఎంతో ఉత్సవంగా జరగనున్నది. దానిలో భాగంగా ఈరోజు ఉదయమే ఆలయంలో గోపూజ మరియు యాగశాల ప్రవేశం, ద్వారా పూజతో పాటు పలు రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నెల 19వ తేదీ ఉదయం 10:30 గంటలకు స్వామివారి విగ్రహ ప్రతిష్ట ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమం ఉంటుందని శ్రీ దాస ఆంజనేయ స్వామివారి దేవస్థాన కమిటీ ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాసరావు తెలిపారు. మంగళగిరి దాసాంజనేయ స్వామి వారి దేవాలయ నిర్మాణ ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా ఈరోజు 17వ తారీఖు, 18వ తారీఖు, 19వ తారీఖు 3 రోజులు త్రయాంగిక దీక్షగా స్వామివారి యొక్క ఉత్సవాలు ప్రతిష్టా మహోత్సవం జరుగుతున్నది. ప్రతిష్టా మహోత్సవంలో ఈరోజు 17వ తారీఖు నాడు ఉదయం కూడా యాగశాల ప్రవేశం మరియు సర్వతో భద్రమండల పూజ, జలాధివాస కార్యక్రమము, స్వామివారి యొక్క ముఖ్యమైనటువంటి కలశస్థాపన కార్యక్రమం ప్రారంభించుకొని సుమారు 8 మంది దంపతుల చేత ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం 11 మంది ఉత్తీర్ణుల చేత జరుగుతుంది. కావున పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 50 మంది భక్తులు కూడా దాసాంజనేయ స్వామివారి యొక్క దేవస్థానాన్ని విచ్చేసి ఈ 3 రోజులు జరుగుతున్నటువంటి ఈ యొక్క యాగ కార్యక్రమాల్లో ప్రతిష్టా మహోత్సవంలో ఉదయం సాయంత్రం పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రగా అవసరంగా కోరుతున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. యాగం, హోమశాల, అదేవిధంగా విగ్రహాలకు అభిషేకాలు అన్ని జరుగుతున్నాయి. ఈ కమిటీలో అందరూ కూడా మన కమిటీ అందరూ కూడా పాల్గొన్నారు. అదేవిధంగా ఒక 8 మంది చేత హోమాలు జరుగుతుంది. ఈ కార్యక్రమం ఏది ఉపయోగం జరగాలని పరిశుభ్రంగా కోరుకుంటున్నాను.